రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార సంఘాల బలోపేతానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ కీమియా నాయక్ అన్నారు. శనివారం జిల్లా అదనపు కలెక్టర్ కీమియా నాయక్ సమీకృత జిల్లా కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా సహకార అభివృద్ధి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ కీమియా నాయక్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం దేశంలో ఉన్న 34 రాష్ట్ర సహకార సంఘాల ద్వారా దాదాపు 5 లక్షల కోట్ల రుణాల పంపిణీ జరుగుతుందని, సహకార సంఘాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి బుద్ధా నాయుడు, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కొమరయ్య, జడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, డీడీఎం నాబార్డు జయప్రకాష్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.